Hi friends, welcome to my channel. Nenu Mee Keshava. Meeru chustunnadi Rishi Tailors YouTube channel. Ee video lo tailoring parts vaati pani teeru oka vela avi chedipothe aa parts chedipothe em avutundi etuvanti complaint lu ostayi etuvanti repair lu ostayi veeti gurinchi ee video lo clear ga explain chestanu. Aithe టైలరింగ్ చేసే వాళ్ళకి టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మిషన్ తాలూకు విడిభాగాల పేర్లు తెలిసి ఉండాలి, వాటి పనితీరు తెలిసి ఉండాలి. తెలిస్తే కంప్లైంట్ దేనివల్ల వస్తుంది, స్టిచ్ కంప్లైంట్ వచ్చినా లేకపోతే టాకా కంప్లైంట్ వచ్చినా బట్ట కూడుకుపోతున్నా లాక్కుపోతున్నా ఇటువంటి కంప్లైంట్లు వస్తే ఏ పార్ట్ పాడవడం వల్ల మనకి కంప్లైంట్లు వస్తుంది. ఒకవేళ కొత్త మిషన్ అయినా సరే ఒక్కొక్కసారి బట్ట కూడుకుపోవడం లాక్కుపోవడం లేదా స్టిచ్ సరిగా పడకపోవడం జరుగుతుంటాయి. అదేంటంటే అసెంబుల్ చేసేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అలా వస్తాయి. అది ఏ పార్ట్ సరిగా మనకి అసెంబుల్ చేయకపోవడం వల్ల అటువంటి ప్రాబ్లం వస్తుందో తెలుసుకోవాలి అంటే టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా టైలరింగ్ చేస్తున్న వాళ్ళకైనా ఆ పార్ట్స్ ఆ పార్ట్ తాలూకు పనితీరు తెలుసుకునే చాలా అవసరం ఉంది. వాటి గురించి పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియో. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. మీరు మా ఛానల్ చూడడం మొదటిసారి అయితే కనుక మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలరింగ్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు వస్తూనే ఉంటాయి, వాటి కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి, అప్పుడే నేను ఇప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ వస్తుంది. మరింత ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం రండి. అయితే ఇదిగా మనం తెలుసు బేసిక్ మిషన్ ఏమనండి, ఫోల్డింగ్ మిషన్ ఏమనండి, హై స్పీడ్ మిషన్ ఏదైనా సరే ముందుగా తెలుసుకోవాల్సింది ఫేస్ ప్లేట్. దీన్ని ఫేస్ ప్లేట్ అంటారు. ఈ ఫేస్ ప్లేట్ మనకి ఎప్పుడైనా దారాలు గట్ట చిక్కుబడిపోయినా క్లీన్ చేసుకోవాలన్నా మీకు కనిపిస్తున్న ఈ పైన ఈ స్క్రూస్ రెండింటిని ఓపెన్ చేసి లోపల క్లీన్ చేసుకొని మళ్ళీ బిగిన్ చేసుకోవచ్చు. దీని తలకు ఉపయోగం ఫేస్ ప్లేట్ అనేది ఇది. ఇకపోతే రెండోది బ్యాలెన్స్ వీల్. ఈ బ్యాలెన్స్ వీల్ అయితే యాక్చువల్గా మనకి మిషన్కి రెండు వీల్స్ ఉంటాయి, ఒకటి హెడ్కి ఒకటి స్టాండ్కి. హెడ్కు ఉండేదాన్ని బ్యాలెన్స్ వీల్ అంటారు, స్టాండ్కు ఉండేదాన్ని ఫ్లై వీల్ అంటారు. వీటి ఈ రెండింటి సహాయంతో మిషన్లో ప్రతి పార్ట్ కదులుతుంది. అలాగే ఈ వీల్స్లో కింద వీల్స్ అవనియండి, పైన బ్యాలెన్స్ వీల్ అవ్వండి, ఈ రెండు వీల్స్ మధ్యలో ఏమైనా దారాలు కానీ చిక్కులు పడిపోతే మిషన్ కొంచెం టైట్ అయిపోతుంది. సో అది ఒక్కటి మీరు ఎప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు చెక్ చేసుకోండి. దీన్ని బ్యాలెన్స్ వీల్ అంటారు. ఓకే, ఇక రెండు వచ్చేసి డిస్కనెక్టింగ్ స్క్రూ. ఈ డిస్కనెక్టింగ్ స్క్రూ అనేది చక్రానికి, ఇప్పుడు ఏదైతే బ్యాలెన్స్ వీల్ చక్రం అనుకున్నాం, ఈ చక్రానికి సైడ్కి మధ్యలో బిగించి ఉంటుంది. ఈ ప్లేట్కి పైన ఉండే ఈ చిన్న బోల్ట్ని డిస్కనెక్టింగ్ స్క్రూ అంటారు. దీని ఉపయోగం ఏంటంటే ఈ మీరు ఏదైతే ఈ మొత్తం ఈ ప్లేట్ బిగించారో ఈ ప్లేట్ని అది పక్కకి తిరిగిపోకుండా దాని స్థానంలో దాన్ని ఉంచుతుంది. ఒకవేళ ఈ స్క్రూ కానీ లూజ్ అయిపోతే ఈ చక్రం తాలూకు పట్టు అనేది ఉండకుండా మొత్తం చక్రం ఫ్రీగా తిరిగేస్తుంది, బ్యాలెన్స్ వీల్ అనేది ఫ్రీగా తిరిగేస్తుంది మిషన్ కదలకుండా. సో అందుగురించి దీన్ని ప్లేస్మెంట్ మారకుండా ఈ స్క్రూ అనేది మనకు కాపాడుతుంది. తర్వాత మూడోది వచ్చేసి సాఫ్ట్ మోషన్ స్క్రూ. ఏదైతే ఇప్పుడు డిస్కనెక్టింగ్ స్క్రూ అని చెప్పుకున్నామో దానికి మొత్తం ఉండే ప్లేట్ని సాఫ్ట్ మోషన్ స్క్రూ అంటారు. ఇది మనం పైన చెప్పుకున్నగా డిస్కనెక్టింగ్ స్క్రూకి మెయిన్ పార్ట్ అనమాట. ఇది ఒక రౌండ్ ప్లేట్లా ఉంటుంది, దీన్ని కరెక్ట్గా బిగించడం వల్లనే మన ఈ బ్యాలెన్స్ వీల్ మొత్తం ఆధారపడి ఉంటుంది. అయితే ఇది ఫోల్డింగ్ మిషన్కి అండ్ బేసిక్ మిషన్కి రెండిట్లకి ఒక్కలాగే ఉంటుంది. హై స్పీడ్ మిషన్కి వచ్చేసరికి దాని సైజు దాని మోడల్ మారుతుంది. దీని ఉపయోగం ఏంటి, మీకు ముందు పైన చెప్పాను, ముందుగా చెప్పాను కదా, అది ఎలా చక్రం మొత్తం ఈ బోల్ట్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇది కానీ దాని ప్లేస్మెంట్ మార్చుకొని లూజ్ అయిపోతే చక్రం తిరగడం అంటే మొత్తం మిషన్ పార్ట్స్ అన్ని కదపకంట కేవలం చక్రం మాత్రమే తిరిగేస్తుంది, పైన బ్యాలెన్స్ వీల్ మాత్రమే తిరిగేస్తుంటుంది. సో అది కరెక్ట్గా పట్టు ఉండడం కోసమే దీన్ని సైడ్కి బిగిస్తారు. ఓకేనా, దీని పని అయితే ఇది. దీన్ని సాఫ్ట్ మోషన్ స్క్రూ అంటారు. ప్రెజర్ ఫుట్. ప్రెజర్ ఫుట్ అంటే మన వాడుక భాషలో వచ్చేసి పాదం, మిషన్ పాదం అంటాం కదా, దీన్ని ప్రెజర్ ఫుట్ అంటారు.
ఈ ప్రెజర్ ఫుట్ వచ్చేది మనం మన స్టిచ్చింగ్ చేసేటప్పుడు బట్టని కదలకుండా, ఎందుకంటే మీరు పైనుంచి సూది దిగేటప్పుడు ఈ పాదం సపోర్ట్ లేకపోతే కిందకి రంధ్రంలోకైనా వెళ్ళిపోద్ది, లేదా సూతో పాటు పైకైనా వచ్చేస్తుంది. కరెక్ట్గా ఆ పళ్ళకి ఈ పాదానికి మధ్యలో కరెక్ట్గా బ్యాలెన్సింగ్ పట్టుకోవడానికి ఈ ప్రెజర్ ఫుట్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది పాదం అనేది. అండ్ సేమ్ టైము మీకు కరెక్ట్గా ఎంత సైజు కుట్టు పెట్టాలి ఆ సైజుని కూడా మనం దీంట్లోనే డిసైడ్ చేసుకోవచ్చు. దాని గురించి ఈ పాదం అనేది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ పాదం కానీ బాగా అరిగిపోయింది అనుకోండి, పాదం కానీ బాగా అరిగిపోతే కుట్టు ఒక పక్కకు వెళ్ళిపోతుంటుంది, స్ట్రైట్గా కుట్టు పడకుండా ఒక పక్కకు లాగుతూ ఉంటుంది. సో ఇది దీని కంప్లైంట్ అరిగిపోతే. సో ఇది ఎందుకు అరిగిపోతుంది అది కూడా చెప్తాను. చాలామందికి ఏం చేస్తారంటే దారం ఎక్కించేటప్పుడు, అంటే మనం బాబిన్కి దారం ఎక్కించుకుంటాము, ఆ దారం ఎక్కించుకునేటప్పుడు పాదాన్ని పైకి ఎత్తకంట అట్లా కిందకు వదిలేసే దారం పట్టేస్తారు. అప్పుడు ఈ పళ్ళు తాలూక రాపిడికి, కిందనున్న పళ్ళ సెట్టు రాపిడికి అక్కడ గాడీలు పడిపోతాయి. ఎప్పుడైతే గాడీ పడిపోయిందో ఆటోమేటిక్గా మీకు దాని తాలూక స్టిచ్చింగ్ అండ్ ప్లేస్మెంట్ అన్నిటిలోనే డిఫరెన్సెస్ అనేవి వస్తాయి. కాబట్టి దీన్ని అరక్కనా చూసుకోవాలంటే ఫస్ట్ పాదాన్ని ఎత్తుకోండి, మరీ బాగా పాద అయిపోతే అప్పుడు దాన్ని పాదాన్ని మార్చుకోవచ్చు. ప్రెజర్ బార్, మనం ముందుగా చెప్పుకున్నట్లు ప్రెజర్ బార్, ఈ ప్రెజర్ అంటే ఒత్తిడి. ఇది ఎక్కడ ఉంటుంది? ప్రెజర్ బార్కి ఈ పాదం అనేది బిగించి ఉంటుంది. ఈ ప్రెజర్ ఇవ్వడం వలనే పాదం అనేది బట్టకి పట్టుకొని ఉంటుంది, దీని మీద ఒత్తిడి ఉంటుంది కాబట్టి, ప్రెజర్ ఉంటుంది కాబట్టి దీన్ని ప్రెజర్ బార్ అన్నారు. తర్వాత చెప్పుకున్నది ప్రెజర్ బార్ స్క్రూ. ఈ ప్రెజర్ బార్ స్క్రూ అనేది ఈ ప్రెజర్ ఎంత ఇవ్వాలి, ఒత్తిడి ఎంత ఇవ్వాలి, బట్ట మీద మనం ఒత్తిడి ఎంత ఇవ్వాలి, దీన్ని టైట్ చేయడం వలన లూజ్ చేయడం వలన బట్టకి కొంచెం మనం కన్వీనియంట్ ఇవ్వచ్చు. అంటే ఉదాహరణకి బాగా లైట్ వెయిట్ సారీస్ కానీ లైట్ వెయిట్ క్లాతులు కానీ మీరు కుడుతున్నారనుకోండి, బాగా తేలికపాటివి, సన్నగా తేలికపాటి క్లాతులు కుట్టేటప్పుడు ఈ ప్రెజర్ బార్లోని ప్రెజర్ ఎక్కువ ఉందనుకోండి, ఒత్తిడి ఎక్కువ ఉంటే అది మీరు కుట్టేటప్పుడు బయటికి తొయ్యకుండా ముద్దగా అయిపోతుంటుంది దగ్గర దగ్గర. మళ్ళీ కుట్టు తీసేసిన తర్వాత పట్టుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఈ పళ్ళ సెట్ అనేది బయటకు తొయ్యడంలోని సరిగా వెళ్ళదు అనమాట. అటువంటప్పుడు లైట్ వెయిట్స్ కుట్టేటప్పుడు ఈ ప్రెజర్ బార్ని కొద్దిగా లూజ్ చేయండి, ప్రెజర్ బార్ స్క్రూని పైన ఉండే స్క్రూని లూజ్ చేయండి. అలాగే దళసరి క్లాత్లు, జీన్స్ కానీ ఈ ప్యాంటింగ్ క్లాత్స్ ఏమైనా దళసరి కుట్టేటప్పుడు కొంచెం టైట్ చేసుకోవచ్చు. ఇది క్లాత్ను బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ ప్రెజర్కి ప్రెజర్ అనేది ఇస్తారు. అయితే దీన్ని ప్రెజర్ బార్ స్క్రూ అన్నాను కదా, ఈ పైన ఉండేదాన్ని దీన్ని స్క్రూనే అంటారు. అలాగే పాదం బిగించుకునే స్క్రూ ఉంది కదా, మన ప్రెజర్ బార్కి పాదాన్ని బిగిస్తా అటాచ్ చేస్తాం, దీన్ని కూడా ప్రెజర్ బార్ స్క్రూ అనే అంటారు. ఇక తర్వాత వచ్చేసేది ప్రెజర్ లిఫ్టర్. ఈ ప్రెజర్ లిఫ్టర్ అనేది మిషన్కి వెనక వైపు ఉంటుంది. ఇది ఈ ప్రెజర్ బార్కి అటాచ్ చేసి ఉంటుంది. దీని సహాయంతో పాదాన్ని మనం పైకి ఎత్తడం కిందకి దించడం చేస్తాం. బేసిక్ మిషన్ అయితే హ్యాండ్తో మెయింటైన్ చేసుకోవచ్చు. ఫోల్డింగ్ మిషన్స్, హై స్పీడ్ మిషన్స్కి మీకు లెగ్తో కూడా ఆపరేట్ చేయడానికి లెగ్కు ఒక ఎక్స్ట్రా ఫీచర్ అనేది ఉంటుంది. తర్వాత చెప్పుకునేది నీడిల్ బార్. ప్రెజర్ బార్, నీడిల్ బార్. ప్రెజర్ బార్ అనేది పాదం బిగించి ఉండేదాన్ని ప్రెజర్ బార్ అంటాము. నీడిల్ బార్, నీడిల్ అంటే సూది, మిషన్ సూది. సూది ఏదైతే దేనికైతే బిగిస్తామో ఆ సూది రాడ్ని నీడిల్ బార్ అంటారు. ఓకేనా, సూది మనం దీనికి అటాచ్ చేసుకుని ఉంటాం కాబట్టి దాన్ని నీడిల్ బార్ అంటారు. అలాగే దీనికే నీడిల్ క్లాంప్ స్క్రూ, దీనికే నీడిల్ క్లాంప్ స్క్రూ కూడా ఉంటుంది. నీడిల్ క్లాంప్ స్క్రూ అనేది సూది నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. సూదిని మనం బిగించాలన్నా విప్పాలన్నా ఈ నీడిల్ క్లాంప్ స్క్రూ ద్వారానే విప్పుతాము, బిగిస్తాము. ఓకే, రైట్. దాని తర్వాత వచ్చేసేది మీకు నీడిల్ ప్లేట్. ఈ నీడిల్ ప్లేట్ అనేది కింద ఉండే ప్లేట్, మన సూది ప్లేట్, సూది ప్లేట్ అంటారు, నీడిల్ ప్లేట్ అంటారు. ఇదేంటంటే దీనికి ఉండే కన్నం ఏదైతే రంధ్రం ఉందో ఆ రంధ్రాన్ని బట్టి మనం కుట్టే క్లాత్ లోపలికి వెళ్ళకుండా కాపాడుతుంటుంది. పలుచని క్లాత్లు కుట్టేటప్పుడు రంధ్రం అనేది కొద్దిగా చిన్నది ఉండాలి, మీడియం. కొత్త సైజ్, కొత్త మిషన్లకు ఏదైనా ఆ సైజే వస్తుంది. అండ్ సేమ్ టైము మీరు దళసరి క్లాత్ అంటే జీన్ ప్యాంట్స్ లాంటివి, లెదర్ బ్యాగ్స్ లాంటివి కొంచెం దళసరివి కుట్టేటప్పుడు మనం నీడిల్ మారుస్తాం సైజు,
మన పలుచిన క్లాత్లు వచ్చేటప్పటికి 14, 16 క్లా నెంబర్ వేసుకుంటాము. అలాగే దళసరి వచ్చేసరికి 18, 21, 24 సైజుని బట్టి. ప్యాంటింగ్ అయితే 18 సరిపోతుంది, కానీ ఇంకా దళసరులు జీన్ ప్యాంట్లు లాంటివి కుట్టాలంటే 21 కానీ 24 కానీ నీడిల్ వేస్తాం. ఈ నీడిల్ వేసేటప్పుడు నీడిల్తో పాటు థ్రెడ్ కూడా మారుస్తాం. మన ఆర్డినరీ థ్రెడ్ వేరు, జీన్స్కి వాడే థ్రెడ్ వేరు. ఇప్పుడు ఈ రెండిట్లు తాలూకా సైజు విడ్త్ పెరుగుతుంది, అప్పుడు కింద ఉన్న రంధ్రం తాలూకా సైజు సరిపోదు, అప్పుడు ప్లేట్ మార్చుకోవాలి. రంధ్రం పెద్ద రంధ్రం ఉండే ప్లేట్ మార్చాలి, మార్చుకోవాలి. ఇది ఈ నీడిల్ ప్లేట్ తాలూకా ఉపయోగం. బట్టని ఆ తాలూకా మనం చేసే దారాలు సూదులను బట్టి వీటి సైజులు అనేవి మారుతూ ఉంటాయి. రెగ్యులర్గా ఉండేది అయితే కనుక కామన్ ప్లేట్. ఈ రంధ్రం పెద్దది ఉందా చిన్నది ఉందా అది ఒకటి మాత్రం గమనించండి. పెద్ద రంధ్రం ఉన్న దాని మీద పల్చని క్లాత్లు కుడితే అది లోపలికి ఎక్కువగా షింక్ అయ్యి లాగేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మీకు నీడిల్ ప్లేట్ తాలూక అవసరం. తర్వాత వచ్చేది థ్రెడ్ టెన్షన్ యూనిట్. మొత్తం దీని మొత్తాన్ని ఒక యూనిట్ అంటారండి, దీన్ని టెన్షన్ యూనిట్ అంటారు. థ్రెడ్ టెన్షన్ యూనిట్ అంటే దారం ఎక్కిస్తాం కాబట్టి ఆ థ్రెడ్ టెన్షన్ యూనిట్ లేదా టెన్షన్ యూనిట్. ఈ టెన్షన్ యూనిట్ ఉపయోగం ఏంటంటే, మనం క్రితం వీడియోలో చెప్పాను మీకు, దారం తాలూకా సెట్టింగ్స్ పోసగుట్టు రాకుండా దారాన్ని ఒక క్రమ పద్ధతిలో పంపించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని ఉపయోగం వల్ల మన బాబిన్లోంచి వచ్చే దారాన్ని, పైనుంచి వెళ్ళే ఈ దారాన్ని రెండింటిలో ఒక క్రమ పద్ధతిలో పెట్టుకుంటాం. ఒకవేళ దారం సైజుని బట్టి లూజ్ చేయాలన్నా టైట్ చేయాలన్నా ఇక్కడే మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనండి, రైట్. తర్వాత వచ్చేది మనకి థ్రెడ్ గైడ్. ఈ థ్రెడ్ గైడ్ అంటే ఏమీ కాదండి, మన ఇది సూది దగ్గర ఉంటుంది, సూది రాడ్డుకు బిగించి ఉంటుంది. అలాగే మనం దారం ఎక్కించుకునేటప్పుడు ఎక్కించే రంధ్రాలు, అలాగే దానికి ఉండే క్లాంపులు, ప్రతి దాన్ని కూడా థ్రెడ్ గైడ్స్ అంటారు. అంటే గైడ్ అంటే ఏంటంటే దారాన్ని బయటికి పోనివ్వకుండా దాని స్థానంలో ఉంచడానికి ఇవి ఉపయోగపడతాయి, వీటిని థ్రెడ్ గైడ్స్ అంటారు. తర్వాత ఉండేది టేక్ ఆఫ్ లివర్, టేక్ అప్ లివర్. టేక్ ఆఫ్ లివర్ అంటారు, టేక్ అప్ లివర్ అంటారు. దీనిని మన వాడుక భాషలో చెవి భాగం అంటారు. ఇది బేసిక్ మిషన్స్కి అయితే ముందు వైపు సైడ్ వైపు ఉంటుంది, అలాగే మన ఫోల్డింగ్స్కి కానీ హై స్పీడ్ మిషన్లకు కానీ మనకి ఎదురుగానే ఉంటుంది. సో ఇది ఎక్కడున్నా సరే దీని తాలూకా పని విధానం అయితే ఒకటి. దీని పని ప్రధానం ఏంటంటే సూదిలో దారం కిందికి వెళ్ళినప్పుడు ఫ్రీగా పంపిస్తుంది, అది పైకి మనకు లాక్ చేసేటప్పుడు ఈ చెవి పోగు ద్వారానే పైకి లాక్ చేస్తుంది, దాన్ని సమానంగా లాక్ చేస్తుంది. దీన్ని కుట్టు లాక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇది ఎప్పుడైనా రిపేర్ అయ్యింది అనుకోండి, రిపేర్ అంటే ఎట్లా వస్తుంది, ఆ చెవి దాన్ని పట్టుకుంటే స్లాగ్ వస్తుంది, ఆ చిన్నది లూజు ఆడుతుంటుంది అనమాట. అది ఆడుతుంది అంటే స్లాగ్ ఉంది, ఆ స్లాగ్ ఉండడం వల్ల పోసుకుట్టు కూడా వస్తుంది. ఎందుకంటే అది కరెక్ట్ పొజిషన్లోనే ఒక్కొక్కసారి అందుకోదు ఆ స్లాగ్ ఉండడం వల్ల. ఒకసారి కరెక్ట్గా అందుకుంటే పర్లేదు, స్లాగ్ వచ్చి అందుకోలేదు అనుకోండి, ఎంతైతే అందుకోలేదో అంత మట్టు దారు కిందకి పోసుకుడుతుంది. సో ఇది దీని తాలూకా ఇది. తర్వాత వచ్చేది ఫీడ్బ్యాక్. ఇది ఫీడ్బ్యాక్ అంటే మనం ఏదో అనుకుంటాం, కానీ ఫీడ్బ్యాక్ అంటే చాలా సింపుల్, మన వాడుక భాషలో పల్లసెట్. మిషన్కు ఉండే పల్లసెట్ని ఫీడ్బ్యాక్ అంటారు. దీని పని ఏంటి, బట్టని వెనక్కి జరపడం లేదా ముందుకు జరపడం. మనం ఎటైతే దానికి డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ బట్టి తీసుకెళ్తుంది. ఇది అరిగిపోయినా సరే, ఇది కూడా అరిగిపోతే బట్ట ఒక పక్కకు వెళ్తుండడం కానీ దగ్గరికి కూడుకుపోవడం కానీ ఇలా జరుగుతుంటుంది. అయితే దీంట్లో ఇంకొక ప్రాబ్లం కూడా ఉందండి, పళ్ళ సెట్ ఒక్కొక్కసారి కిందికి దిగిపోతుంటుంది. దాని సెట్టింగు అయితే బాగా సీనియర్స్ అయితే చేయగలరు, లోపల ఒక చిన్న స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ ఓపెన్ చేస్తే దాన్ని పైకి కిందకి జరుపుకోవచ్చు. బాగా పైకి అయిపోతే బట్టనంతటి కూడ తీసేస్తుంటుంది, అదొకటి. ఒకవేళ కిందికి వెళ్ళిపోయింది అనుకోండి, కిందికి వెళ్ళిపోతే మీకు బట్టని ముందుకు జరపదు. సో ఇది కంప్లైంట్. తెలిసిన వాళ్ళు అయితే ఎవరైనా చేయొచ్చు, తెలియని వాళ్ళు అయితే కనుక మెకానిక్ చూపిస్తే చిన్న పని, చిన్న మైనర్ పని, ఒక స్క్రూని ఇప్పి దాని కరెక్ట్ పొజిషన్ చూస్తే మళ్ళీ బిగించేస్తే అయిపోతుంది. సో ఇది పలసెట్ తాలూక ఉపయోగం. తర్వాత వచ్చేది స్టిచ్ రెగ్యులేటర్ నాబ్. ఈ స్టిచ్ రెగ్యులేటర్ నాబ్ అనేది మన టైమింగ్ సెంటర్, మన టైమింగ్ సెక్షన్ అనుకోవచ్చు. అంటే కుట్టు చిన్నది చేయాలన్నా పెద్దది చేయాలన్నా దీని ద్వారా మనం చేసుకుంటాం. ఇది బేసిక్ మిషన్స్కి అయితే ముందుని ఉంటుంది, అలాగే మన హ్యాండ్ లివర్ లాగా ఉంటుంది బేసిక్ మిషన్స్. అదే మీకు హై స్పీడ్కి కానీ మన ఫోల్డింగ్ మిషన్స్కి కానీ అయితే ఒక వీల్ టైప్లోని నాబ్ ఉంటుంది. దీన్ని బట్టి
టైమింగ్స్ మార్చుకోవచ్చు, కుట్టు చిన్నది కానీ పెద్దది కానీ చేసుకోవచ్చు. అండ్స్ బేసిక్ మిషన్లో కూడా దీనికి ఒక చిన్న ఇది ఉంది, మనం టాకా పెట్టాలి అనుకుంటే దీంతోటే పెడతాం. ముందుకి వెనక టాకా పెట్టాలంటే చాలామంది దీన్ని యూజ్ చేస్తారు. ఇది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల దాని లోపల ఉండే ఒక వాషర్ ఉంటుంది, ఆ వాషర్ పోతుంది, పోతే అది కుడుతూ కుడుతూ ఉంటేనే కిందకి దిగిపోతుంటుంది. సో ఇది పాడవడం వల్ల కూడా కుట్టు అనేది ముందుకు వెళ్ళకుండా ఆగిపోతుంటుంది. సో ఇది కూడా జాగ్రత్తగా చూసుకొని దీన్ని ఎక్కువ యూజ్ చేయకుండా హ్యాండ్తో టాకా పెట్టడం అలవాటు చేసుకోండి. సో బేసిక్ మిషన్లోని మీకు ఈ కంప్లైంట్ ఉంది కాబట్టి తర్వాత అడ్వాన్స్డ్గా ఆ ఫోల్డింగ్స్ వచ్చేటప్పుడు ఏం చేశారంటే దీనికి ఒక స్ప్రింగ్ యాక్షన్ ఇచ్చారు, ఆటోమేటిక్ సిస్టమ్. మనం ఒకసారి కిందికి ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా అది పైకి వెళ్ళిపోయేటప్పుడు ఆటోమేటిక్ సెట్టింగ్స్ అనేది ఇచ్చారు టాకా చేసుకోవడానికి. ఇది కొంచెం మనకి ఈ టైలర్స్కి కన్వీనియంట్ అయ్యిందని చెప్పుకోవచ్చు. రైట్, తర్వాత వచ్చేది బాబిన్ స్పిండల్. బాబిన్ స్పిండల్ అంటే మన బాబిన్కి దారాన్ని ఎక్కించుకోవడానికి ఉపయోగపడే ఒక పరికరం. ఇది బేసిక్ మిషన్కి అండ్ ఫోల్డింగ్ మిషన్కి పైన ఉంటుంది, చక్రం పైన. మనం ఏదైతే బ్యాలెన్స్ వీల్ అన్నామో ఆ బ్యాలెన్స్ వీల్ పైన ఉంటుంది. అక్కడ నుంచి దాన్ని ప్రెస్ చేసి, దానికి ఒక రబ్బర్ రింగ్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి బాబిన్ దాన్ని తగిలించేసి పట్టేసుకోవచ్చు, బాబిన్కి దారం పట్టుకోవచ్చు. ఇది మనకి హై స్పీడ్ మిషన్కి వచ్చేసరికి దీన్ని కొంచెం మార్చారు, దాన్ని కిందకి తీసుకొచ్చారు. కిందకి తీసుకొచ్చి బెల్ట్కి పెట్టేటట్లు బెల్ట్కి పెట్టారు, ఎందుకంటే ఇది చక్రానికి తిరగదు కాబట్టి బెల్ట్కి సెట్ చేసి కిందకి తీసుకొచ్చారు. సో ఈ రెండింటితో అలాగే పని విధానం అయితే ఒకటే. అయితే మనం సెకండ్ హ్యాండ్ మిషన్ కొనుక్కుంటే కనుక దారాన్ని ఎట్లా పట్టాలి, ఎందుకంటే ఈ బాబిన్ స్ప్లెండర్స్ కొన్నిట్లకి ఉండవు, ఉండనప్పుడు ఎట్లా పట్టుకుంటాం, ఒక స్క్రూ డ్రైవర్తో కానీ ఒక ఓస సహాయంతో దారాన్ని మనం చక్రానికి అదిమి పెట్టి, బాబిన్ని అదిమి పెట్టి తొక్కడం వల్ల అది రివర్స్ యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది, అది తిరిగి దారాన్ని ఆ విధంగా ఎక్కించుకోవచ్చు. అలాగే తర్వాత మనం చెప్పుకునేది టెన్షన్ యాంగిల్. ఈ టెన్షన్ యాంగిల్ అంటే పేరు కొత్తగా ఉందని ఏం కంగారు పడవలేదు. ఇది కరెక్ట్గా మీరు ఎక్కడైతే బాబిన్కి దారం పడుతున్నారో పైన బాబిన్ స్ప్లెండర్కి, దానికి కిందన బేసిక్ మిషన్లో ఉంటుంది. చాలాసార్లు మనం చూసే ఉంటాం కానీ ఇది ఎందుకు అనేది చాలామందికి అర్థం కాక దాన్ని వదిలేస్తాం, తర్వాత దాన్ని విప్పదీసి పక్కన పడేస్తాం. ఇది దారాన్ని బాబిన్కి దారం పట్టేటప్పుడు ఒక క్రమ పద్ధతిలో పట్టడానికి ఇచ్చే మన టెన్షన్ యూనిట్ లాంటిది. ఇది కూడా టెన్షన్ యూనిట్ అంటే మనం దారాన్ని టైట్ లూజ్ చేస్తాం. ఇది ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో పంపించడానికి సేమ్ అదే వర్క్ చేస్తుంది, దాంతో యూజింగ్ ఇది. సో ఇది మనం ఎక్కువగా వాడే, ఇది బేసిక్ మిషన్లో మీకు బాగా కనిపిస్తుంది. ఫోల్డింగ్ కూడా కొన్నిట్లకు ఉంటాయి, కొన్నిట్లకు ఉండవు. సో కంగారు పడాల్సిన పని ఏం లేదు, దీంతో యూజింగ్ అయితే అంతే, దారం ఎక్కించుకోవడానికి మాత్రమే. తర్వాత వచ్చేది బాబిన్, బాబిన్ కేస్. ఇవన్నీ మనకు తెలిసిన పరికరాలు. మెయిన్ మనకు తెలిసిన మెయిన్ పనిముట్లు ఇవి, బాబిన్ బుట్ట, బాబిన్ కేస్ అంటారు, బుట్ట అంటారు. సో ఈ రీతి మనకు తెలిసిందే, బాబిన్ అనేది దారం మనం పట్టుకొని కుట్టడానికి, పైన మనం దారం ఎక్కిస్తాం, దారం రీలు పెడతాము, కిందన దాంతో కలర్ అనేది బాబిన్లోకి ఎక్కించుకొని రెండింటిలో వాడుకుంటాం. బాబిన్ కేస్, బాబిన్ని మనం సెట్ చేసి మిషన్కి అమర్చేదాన్ని బాబిన్ కేస్ అంటారు. దీన్ని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేయండి. సో అది కూడా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడకపోతే కనుక ఆ వీడియో ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి, ఎందుకంటే దీంట్లో కూడా డస్ట్ అది ఉండిపోతే మీకు లూజ్ వస్తుంది. తర్వాత వచ్చేది అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ మిషన్కి గుండుకాయ లాంటిది, అదే షటల్. ఈ షటల్ అనేది మొత్తం మిషన్లో ఉన్న పార్ట్స్ అన్నీ ఒక లెక్క, ఇదొక్కటి ఒక లెక్క, మేజర్ పార్ట్ అన్నమాట ఈ షటల్ అనేది. ఈ షటల్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి, దాంట్లో ఉన్న దారపు కొనలు కానీ డస్ట్ కానీ ఏది లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి. ఇది క్లీన్ చేసుకుంటే ఎప్పుడు మీకు సౌండ్ ఎక్కువ రాకుండా ఫ్రీగా ఉంటుంది. ఇది షటల్. అలాగే మామూలు బేసిక్ మిషన్స్కి అయితే షటిల్ గిన్ని అండ్ షటిల్ రైజ్ అంటారు. షటిల్ రైజ్, షటిల్ రైజ్ అనేది ఒక దిమ్మ, దాంట్లోని ఈ షటిల్ గిన్నెని పెట్టి బిగిస్తారు. సో ఇది మీరు ఓపెన్ చేసి సరిగా బిగించడం రాకపోయినా మీకు పూసకుట్టు రావడం, ముద్దుకుట్లు రావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో ఎందుకంటే చాలామంది చిన్న మిషన్కి షటిల్ క్లీన్ చేయడం ఈజీ అని చెప్పేసి ఓపెన్ చేసి క్లీన్ చేసి బిగిస్తారు. బిగించేటప్పుడు దాన్ని కరెక్ట్గా టైమింగ్ అని సెట్ అవ్వకపోతే డ్రైవర్ రేక్కి అండ్ దీనికి, దాని లోపల ఒక డ్రైవర్ రేక్ ఉంటుంది, ఆ డ్రైవర్ రేక్కి షటిల్కి టైమింగ్ కానీ సెట్ అవ్వకపోతే మీకు మళ్ళీ లూజ్ కుట్లు రావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో బాగా దాని గురించి అవగాహన ఉండి తెలిస్తేనే దాన్ని ఓపెన్ చేయండి. ఓకే, షటిల్ ఇది బేసిక్ మిషన్. అదే ఫోల్డింగ్ కానీ అండ్ మీకు హై స్పీడ్ మిషన్కి వచ్చేసరికి ఈ షటిల్ రైజ్ ఉండదు, కంప్లీట్గా మీకు రౌండ్ హోల్, రౌండ్గా రోల్ అయ్యే షటిల్ వస్తుంది. సో బేసిక్ మిషన్ కన్నా ఈ షటిల్ అనేది కొంచెం కష్టతరమైంది, ఎందుకంటే కంప్లీట్ టైమింగ్ మీద పనిచేస్తుంది.
దాని టైమింగ్ ఏం మాత్రం మిస్ అయినా దారం తెంపేయడం లేదా పోటు ఎత్తడం. పోటు ఎత్తడం అంటే కొంత దూరం రెండు మూడు టాకాలు బాగా పడుతుంది, మళ్ళీ రెండు మూడు టాకాలు సరిగా పడవు, వదిలేస్తాయి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో అది మీరు ఎప్పుడు ఓపెన్ చేయడానికి ప్రయత్నించకండి, ఓకేనా? తర్వాత ఈ మొత్తం మిషన్ తాలూకా బాడీ మొత్తాన్ని కలిపి ఆర్మ్ అంటారండి. బాడీ మొత్తాన్ని కలిపి ఆర్మ్ అంటారు. అలాగే కిందన మనకి ఫ్లాట్గా ఉంది కదా, ఇది మనం కుట్టేటప్పుడు మన చేతులు ఫ్లాట్గా ఉండే దీన్ని మొత్తం దీన్ని బెడ్ అంటారు. బెడ్ అండ్ ఆర్మ్. బెడ్ అనేది బల్లపరుపుగా ఫ్లాట్గా ఉంటుంది, ఆర్మ్ అనేది మొత్తం బాడీ. అండ్ మీకు మిగిలినవన్నీ కూడా చెప్పేశాను నేను, నీడిల్ బారు, ప్రెజరు ఇవన్నీను. అయితే లాస్ట్గా చెప్పవలసింది ఏంటంటే స్పూల్ పిన్. స్పూల్ పిన్ అనేది మీకు దారం పెట్టుకోవడానికి ఉండే ఒక చిన్న పుల్ల, దాన్ని స్పూల్ పిన్ అంటారు. ఫోల్డింగ్ మిషన్కి అయితే మీకు చిన్న స్ప్రింగ్ యాక్షన్ తోటి ఎల్లాకారంలో ఇస్తాడు, చిన్న కుక్కింలాగా. బేసిక్ మిషన్కి అయితే ఒక పుల్ల ఉంటుంది, రెండు పుల్లలు ఉంటాయి. టోటల్గా ఇది మిషన్లో ఉండే పార్ట్స్. ఇక స్టాండ్ సంగతి తెలిసిందే మనకి, ఫ్లై వీల్. మిగిలినవన్నీ కూడా దాని తాలూకా ఫుట్ రెస్ట్ ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన పెద్ద విషయాలు ఏం కావు. కానీ మెయిన్గా మనకి హెడ్లో తెలుసుకోవాల్సిన పార్ట్స్ అన్నీ నాకు తెలిసినవన్నీ నా పరిజ్ఞానం సహకరించినంత వరకు అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ చెప్పినవన్నీ బేసిక్ మిషను, ఫోల్డింగ్ మిషను అండ్ హై స్పీడ్ మిషన్ దాదాపుగా అన్నీ ఒకలాగే ఉంటాయి, చిన్న చిన్న తేడాలు తప్ప అన్నీ ఒకలాగే ఉంటాయి. ఇది ఇకపోతే ఎప్పుడైనా మీకు మిషన్ పోటు ఎత్తుతుంది అనుకోండి, మిషన్ బాగా పోటు ఎత్తుతుంటే, ఫోల్డింగ్ మిషన్ అయితే కనుక సూది కరెక్ట్గా దానికి బిగించారా లేదా, ఎందుకంటే రౌండ్ సూది, సూది కొంచెం వెనక్కి తిరిగిపోయినా ముందుకు తిరిగిపోయినా పోటు ఎత్తుతుంది, అలాగే దానికి ఉండవలసిన పొజిషన్ కరెక్ట్గా లేకపోయినా పోటు ఎత్తుతుంది. అది కొంచెం కిందకి దించి దాని పొజిషన్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని చేసుకోండి, టాకా విడడం కానీ దారం తెగడం కానీ సాధ్యమైనంత తగ్గుతాయి. అండ్ సాధ్యమైనంత వరకు సూదులని బ్రాండెడ్ సూదులను వాడండి. లోకల్ తక్కువ రేటు సూదులు వాడితే మీకు సూదిలో దారం ఎక్కువ తెగే అవకాశం ఉంటుంది, బ్రాండెడ్ వాడండి. ఎందుకంటే మనకి ఆ సూదికి ఇచ్చే కన్నం ఏదైతే ఉందో అది షార్ప్నెస్ ఉండకూడదండి, కంప్లీట్ ఫ్లాట్గా ఉండాలి అండ్ ఫినిషింగ్ ఉండాలి. ఎక్కడ దానికి ఎడ్జెస్ కానీ ఖర్చులు కానీ ఉంటే దారాన్ని అది కట్ చేస్తుంటుంది, లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు దానికి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి కట్ అవుతుంది ఎడ్జెస్ ఏమైనా ఉంటే. సో లోకల్ బ్రాండ్స్కి ఏంటంటే అంత ఫినిషింగ్ తోటి నీడిల్ తయారు చేయరు. ఫినిషింగ్ బాగుండాలంటే బ్రాండెడ్ నీడిల్స్ వాడండి, బ్రాండెడ్ థ్రెడ్స్ వాడండి. సో మీ టైలరింగ్ అనేది హ్యాపీగా కంప్లైంట్లు లేకుండా ఉంటుందనేది నా అభిప్రాయం. సో నా వివరణ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కుదిరితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకోండి.